సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నాగారం లొకేషన్లో జీ ప్లస్ వన్ ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ మంచి రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నారో, బ్యాక్ సైడ్లో మీరు అయితే హౌస్ చూస్తున్నారో మంచి డిజైనర్ ఎలివేషన్తో ఉన్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి. అండ్ ప్రాపర్టీ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా మీకు డెవలప్మెంట్ అయిన ఏరియాలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం అయితే జరిగింది. నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో రాధికా థియేటర్, మీకు మల్టీప్లెక్స్, చాలా వరకు నాగారంలో ఎవరైతే దమ్మాయిగూడలో రెసిడెన్షియల్గా ఉంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్గా ఉంటుందండి. అండ్ జీ స్కూల్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్లో జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఏరియా కనెక్టివిటీ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే సీసీ రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, లోకల్ ఏరియా సరౌండింగ్ మొత్తం జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న కాలనీ అండి, వెల్ డెవలప్డ్ ఏరియా. సో చాలా వరకు ప్రొఫెషనల్ పీపుల్స్ అయితే ఈ ఏరియాలో మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి అయితే ఒకసారి వీడియో కవర్ చేస్తాను. కట్ చేయి అక్కడ. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ స్పేస్ అండి. సో మంచి గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలివేషన్కి లుక్కి మంచి మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళు మెయిన్ గేట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సఫిషియంట్గా మనకి సింగిల్ కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలివేషన్ లుక్లో చూడొచ్చండి, మీకు టోటల్గా మీకు ఫ్లోరింగ్ విధంగా చూసుకున్న కానివ్వండి, అండ్ అదేవిధంగా వాల్ టైలింగ్స్లో కూడా మంచి ప్రీమియం మటీరియల్స్ వీళ్ళు వాడడం అయితే జరిగిందండి. అండ్ మంచి రిచ్ లుక్ ఇచ్చే విధంగా వీళ్ళు ట్రై చేశారు చాలా వరకు అయితే. మీరు చూడొచ్చు మీకు కార్ పార్కింగ్ స్పేస్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సెట్ బ్యాక్స్ విధంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీకు 3.5 ఫీట్ నుంచి 4 ఫీట్స్ వరకు అయితే వీళ్ళు వెంటిలేషన్ పర్పస్లో మేజర్ ఫోకస్ పెట్టుకొని మీకు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. టోటల్గా రెడ్ బ్రిక్స్ ద్వారా మనకు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ హై క్వాలిటీ మటీరియల్స్, మంచి రిచ్ లుక్లో డోర్ కూడా మీరు చూడొచ్చు. మంచి రిచ్ లుక్లో మనకి డోర్స్ కూడా ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్ టేక్ వుడ్ మటీరియల్స్ అయితే వీళ్ళు వాడారు. అండ్ ప్రీమియం క్వాలిటీ మటీరియల్స్ వాడడం అయితే జరిగింది. అండ్ మేజర్లీ నాగారం లేదా దమ్మాయిగూడ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తున్నానండి. ప్రైస్ వచ్చేసి 50 లక్షలు అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైస్ కానివ్వండి లేదా ఎస్ఎఫ్టీ డీటెయిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెగ్యులర్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియా అండి. సో కిచెన్ యూనిట్ ఏరియా అయితే నేను మీకు చూపించాను. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అండి. సో ఈ విధంగా మనకి మంచి వెంటిలేషన్తో యూటిలిటీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ అన్ని విధాలుగా మీకు సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కావాలనుకుంటే మీరు లోన్ ద్వారా కూడా కావాలనుకుంటే ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మీకు 70 to 80% వరకు మీకు లోన్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీలో. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ ఏరియా ప్లేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఒక వాష్రూమ్ అనేది, కామన్ వాష్రూమ్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్ గురించి చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో షెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ చాలా వరకు మంచి మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి ఒక వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ స్టోరేజ్ యూనిట్ పర్పస్లో వీళ్ళు మనకి షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా, మంచి ప్రైమ్ లొకేషన్, స్కూల్స్ విధంగా చూసుకున్న కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ విధంగా చూసుకున్న కానివ్వండి, లేదా మీకు గ్రాసరీస్ పరంగా చూసుకున్న కానివ్వండి, హాస్పిటాలిటీ విధంగా చూసుకున్న కానివ్వండి, వెల్ డెవలప్డ్ ఏరియా ఇది. అండ్ ఇది వచ్చేసి మీకు స్టేర్ కేస్లో కూడా మీరు కావాలనుకుంటే స్టోరేజ్ యూనిట్ అయితే మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కవర్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ స్పేస్, సిట్అవుట్ బాల్కనీ, అండ్ హ్యాండ్ రైలింగ్తో పాటు మీకు గ్లాస్ పార్టిషన్, వీలు టఫ్ అండ్ గ్లాస్ వస్తుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు వీళ్ళు. అండ్ అదేవిధంగా ప్రీమియం మీకు చౌకట్స్తో పాటు. అండ్ ఈ డోర్ ఎలివేషన్ కూడా మీరు చూడవచ్చు, మంచి ఎలివేషన్, మంచి లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇలాంటి రెగ్యులర్ ఛానల్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చాలా ఫస్ట్ నుంచేలా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మేము చాలా వరకు మీకు రీచ్ చేయాలని. సో ఇంతవరకు మేము ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తున్నాము. సో ఇది చూడవచ్చు చాలా స్పేషియస్గా మనకి లివింగ్ హాల్ రావడం అయితే జరిగింది. అండ్ మీకు పూజ గది యూనిట్, అండ్ అదేవిధంగా మీకు టీవీ యూనిట్ ఏరియా. అండ్ ప్లేస్ విధంగా చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా ఎక్కడ మనకి కంజెస్టెడ్గా ఉండకుండా వీళ్ళు చాలా స్పేషియస్గా మనకి ప్లాన్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కావాలనుకుంటే ఇట్లా నేను ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఫ్లోర్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. అండ్ సైట్ విజిట్ కోసం కూడా ఆన్ స్క్రోలింగ్లో కానివ్వండి, లేదా మీకు డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి. సో ఇది కామన్ వాష్రూమ్,
అండ్ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అయితే మనకి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చిందో అదే విధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా రావడం అయితే జరిగింది మనకి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ యూనిట్తో పాటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ రావడం అయితే జరిగింది. అండ్ ఐ హోప్ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి 1,50,00,000 అండి. అండ్ స్క్వేర్ యార్డ్స్ విధంగా చూసుకున్నట్టయితే 150 గజాలు, డైమెన్షన్ వచ్చేసి 36x45 ఫీట్ అనేది డైమెన్షన్. అండ్ ఏరియా వచ్చేసి మనకి నగరం అండి. సో ఈ ఏరియాలో ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నానో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరో మంచి ప్రాపర్టీ తెలియమనుకుంటాను. టిల్ దెన్ ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.